తూర్పు గోదావరి జిల్లా నీడదవోలు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నీడదవోలు పోలీసులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ ఆదేశాల మేరకు నీడదవోలు సీఐకే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నీడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ పి నాగరాజు, సమిశ్రగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే శుభాని పర్యవేక్షణలో విద్యార్థులతో నీడదవోలు పురవీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో విద్యార్థులు అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు తెలిపారు. అనంతరం గణేష్ చౌక్ సెంటర్లో విద్యార్థులతో మానవహారంగా ఏర్పడి పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రాణాలు సైతం కోల్పోయారని, కరోనా కష్టకాలంలో కూడా ఎంతో ధైర్యంగా తమ కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజలకు ఎంతో సహాయం చేసి చివరికి వారి ప్రాణాలు సైతం అర్పించారని, వారిని స్మరించుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించి వారందరికీ నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులకు మరియు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అక్టోబర్ 21న ఆ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆ నిడదవోలు పట్టణంలో కొవ్వూరు డిఎస్పీ గారు శ్రీనాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో మన నిడదవోలు సిఏ గారి యొక్క సిఏ గారు అదేవిధంగా సమిశ్రీవాస గారు నేను కలిపి పోలీస్ సిబ్బంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అదే ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ ర్యాలీ భారీగా ర్యాలీ చేయడం జరిగిందండి. ఈ అక్టోబర్ 21 నుంచి కూడా 27 వరకు ఈ వారోత్సవాలు చేయడం జరుగుతుందండి. మనం ఏదైతే అమరులైన పోలీసు వీరుల్ని స్మరించుకుంటూ వాళ్ళకి ఘనంగా నివాళులర్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ర్యాలీ చేయడం జరిగిందండి. ఎంతోమంది పోలీసులు వాళ్ళ విధి నిర్వహణలో ప్రాణం సైతం లెక్క చేయకుండా మా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలని కాపాడాలన్న ధృవ సర్కార్ సంకల్పంతో వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసినా సరే శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని, అదేవిధంగా వాళ్ళ యొక్క విధిని ప్రాణం సైతం తెగించి ఎంతోమంది ఈరోజు ప్రాణం కోల్పోవడం జరిగిందండి. అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఎంతోమంది బయటికి రాని సమయంలో పోలీసులే ధైర్యం చేసి కుటుంబ సభ్యులకు అదేవిధంగా బంధువులకు అందరికీ దూరంగా ఉండి ఆ టైంలో ఎవరిని కూడా బయటకు రాకుండా చూసి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందండి. ఆ రోజు నుంచి మనం బయటికి పడటానికి, ఆ రోజు నుంచి బయటపడి ఈ రోజు మళ్ళీ మన దైనందిక కార్యక్రమాలు మనం సక్రమంగా చేసుకోవడానికి ఆ రోజు అమరలేని ఎంతోమంది పోలీస్ వీరుల యొక్క కృషి ఎంతో ఉంది. వాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ అదేవిధంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల్ని, అదేవిధంగా మనకి బార్డర్స్లో కానీ అంటే ఏదైతే భారతదేశాన్ని రక్షిస్తూ మన బోర్డర్స్లో ఉంటూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది, వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళకి మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని వాళ్ళకి ఘనంగా నివాళులర్పించాలని చెప్పి ఈ వారం రోజులు కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ వారం రోజులు కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి అందరి సహకారంలో ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.